మాచిరాజు భక్తి ప్రేక్షకులందరకు పావన కార్తీక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాదుల చవితికి నాగేంద్ర నీకు పుట్టనిండా పాలు పోసేము తండ్రి అంటూ కార్తీక మాసంలో నాదుల చవితి నాడు ప్రతి ఒక్కరూ కూడాను పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ పుట్టపైన బియ్యపు పిండితోనూ చలిమిడితోనూ అలంకరించి పుట్టకు ప్రసాదంగా ఇచ్చి ఆవు పాలు పుట్టలో పోయటం, ఈ విధంగా పోయటం వల్ల అహంకారం తొలగిపోతుంది. మనలో ఉన్న అహంకారం అదేంటండి, తమాషగా చెబుతున్నారు అనుకోవద్దు. పాము ఈజ్ ఈక్వల్ టు మానవుని యొక్క వెన్నుపూస. పాముకి క్రోధం ఎక్కువ, బుస్ బుస్ అంటుంది కదా. ఈ వెన్నుపూసలో అహంకారం క్రోధం ఉంటాయి. వీటిని తగ్గించుకొని సామరస్య ధోరణితో మానవుడు ప్రవర్తించాలి సుమా అంటోంది కార్తీక మాసంలో వచ్చినటువంటి నాగుల చవితి. ఈరోజే సోమవారం కూడాను, పైగా ఆశుతోషుడైనటువంటి ఆ పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకార్చన గనక చేసినట్లయితే అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సోమవారం కార్తీక సోమవారం కాబట్టి ఉపవాసం తప్పనిసరిగా ఆచరించాలి. కార్తీక మాసంలో ఆచరించవలసిన ముఖ్య విధుల్లో స్నానం, ఉపవాసం, దీపారాధన, దానం ఇవన్నీ కూడా పాటించినట్లయితే అదృష్టకరమైన జీవన విధానాన్ని మానవుడు కొనసాగించుకుంటాడు సుమా అంటోంది శాస్త్రం. అందుకే నాగుల చవితి నాడు సంతానం కలగాలి అనే కోరిక ఉన్నవారు పుట్టలో పాలు పోసి చలిమిడిని ప్రసాదంగా సమర్పించి దూరంగా నిలబడి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలి. పాము పుట్ట పైభాగాన తిరుగుతుంది. తిరిగినప్పుడు రజస్సు రేతస్సు అనేటువంటివి పుట్ట మీద ఉండటం జరుగుతుంది. అంటే పాము నుంచి వస్తుంది ఆ వాయువు. ఈ వాయువు యొక్క ప్రభావం చేత సంతానం కలగని దోషాలు గనక ఉంటే అవన్నీ పటాపంచలైపోతాయంటోంది శాస్త్రం. సంతాన దోషాలు ఉన్నాయా? అయితే నాగుల చవితి నాడు మరిచిపోకుండా ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోయండి. అంతేకాదు, రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ప్రదక్షిణం చేస్తే రావి చెట్టు మొదటి నుంచి ఒక రకమైనటువంటి కోన్స్ అనేటువంటి విద్యుత్ అయస్కాంత ప్రభావం వస్తుంది. అది పొట్ట మీద ప్రసరించబడి పొట్టలో ఉండేటువంటి అండకోశ సంబంధమైన రుగ్మతలు తొలగి సంతానం కలగడానికి కూడా ఆస్కారం ఉంది కదా. మరి ఇది సైంటిఫిక్ రీజన్. అందుచేత మన పండగల వెనకాల అద్వితీయమైనటువంటి నాగరికత లక్షణంతో పాటుగా సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని గ్రహిస్తారు కదూ. మరి ఈ కార్తీక సోమవారం పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి మారేడు దళాన్ని, తుమ్మి పువ్వులను, నల్ల ఉమ్మెత్తను తప్పనిసరిగా శివునికి సమర్పించండి. అద్వితీయమైన ఐశ్వర్యాన్ని సాధించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.